ఇలాంటి ఉత్సవాలు చాలా చాలా ఇంపార్టెంట్ నేను చాలా సార్లు చెప్పి ఉన్నాను ఉత్సవాలు ఈ ఫెస్టివల్స్ అనేది భక్తికి జననే మదర్ ఆఫ్ డివోషన్ ఈ రోజు భక్తి పుట్టుతుంది మన మన హృదయాల్లో ఎప్పుడైతే మనం ఇలాంటి ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేస్తామో మన హృదయంలో భక్తి పుట్టుతుంది Festivals are the mother of devotion. See, utsava ante adi manalo oka utsaham penchutundi. Eppudaithe see Srimad Bhagavatam 11th canto meeru chadivute Krishnudu Uddhavato cheptunnaranamata. Nato sambandhinchina prati utsavanni meeru chala grand ga celebrate cheyali ala cheyadam valla nato oka sambandham erpadutundi. ఎప్పుడైతే మనం ఇలాంటి ఉత్సవాలు చేస్తామో భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది భౌతిక విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది చేసిన పాప కర్మాల నుంచి విముక్తులవుతాము భగవంతుడికి సేవ చేసే అవకాశం దొరుకుతుంది భౌతిక దుఃఖాల నుంచి విముక్తులవుతాము సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే భగవంతుడు భగవద్గీత 9వ అధ్యాయం 34వ శ్లోకంలో అంటారు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కరు మమే వైశ్యసి యుక్తవైవం ఆత్మానాం మత్పరాయణాం నీ మనసుని నా పట్ల కేంద్రీకరించు భగవంతుడి పట్ల మనసు కేంద్రీకరించాలంటే ఎలా ఇలాంటి ప్రతి ఒక చిన్న చిన్న లీలల్లో నీ జరిగిన పాస్ట్ టైమ్స్ని మళ్ళీ మళ్ళీ మన స్మృతికి తెచ్చుకొని ఫిజికల్గా మెంటల్గా మనం దానిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే భగవంతుడు ఒక జ్ఞాపకం మన భగవంతుడు స్మృతికి స్మృతిలో వస్తూ ఉంటారు సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వి సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ Krishna lage sab Krishna 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 lage sab Krishna 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 lage sab Krishna Krishna